రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై వెంకటేశ్వర స్వామివారిని ఆశీనులు అయి నగర పురవీధుల్లో వెహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చంచలరావు మాట్లాడుతూ రథసప్తమి పండుగ సందర్భంగా సంతపేట ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వివిధ రకాల వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణం వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి నుండి ఈరోజు రథసప్తమి వేడుకల్లో భాగంగా భక్తులందరూ కూడా ఉదయాన్నే నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క నగర ఊరేగింపును కూడా మనం ఏర్పాటు చేసుకొని సంతపేట సాయిబాబా మందిర నుంచి మన సంతపేట రామనగర్ అన్వరపాడు భాగ్యనగర్ మీదుగా తిరిగి స్వామివారు మందిరానికి వేయించేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా స్వామివారిని స్వాగతం పలికి అందరూ కూడా హారతులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథసప్తమ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషంతో జీవించాలని, స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని, ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి కూడా ఈ రథసప్తమితో మన అందరికీ కూడా పూర్తిగా నశించిపోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారిని అందరూ కూడా సాయంత్రం దాకా దర్శనాలు ఉంటాయి. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.